లత నీవు నిర్దోషి. అది నాకు తెలుసు. నా మీద నాకు ఆ నమ్మకం ఉంది. నమ్మకం లేనిది మీకు, తెలియవలసింది మీకు. నాకు తెలియడమే కాదు లత, అందరి సమక్షంలో రుజువు కూడా చేశాను. చాలా సంతోషం. ఇది చెప్పడానికేనా ఎంత దూరం వచ్చారు? కాదు, క్షమాపణ కోరడానికి. శిక్షించే వాళ్ళకే క్షమించే అధికారం. నేను శిక్షణ అనుభవించిన దాన్ని. ఆ అధికారమే ఇప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తోంది లత, చేతులు జోడించి క్షమాపిచ్చ అడుగుతోంది. చిన్నబాబు గారు, మిమ్మల్ని క్షమించేంత దాన్ని కాదు నేను. మీ చెడు నేను భరించగలిగాను, కానీ మీ మంచితనాన్ని భరించలేకపోయాను. క్షమించండి. మీ ఆహ్వానాన్ని అందుకునేంత అర్హత నాకు ఇంక లేదు. లత, అర్హత లేక కాదు, నీ స్వాతిశయం నీకు అడ్డు వస్తుంది. అహంభావానికి అనురాగాన్ని బలిచేస్తున్నావు. చిన్నబాబు, ఇది స్వాతిశయం కాదు, అహంభావం అంతకన్నా కాదు, దుర్బలత్వం. మీరు కూడా నన్ను అనుమానించి ఇలా ఎందుకు జరిగింది అన్న తర్వాత నాకు ఇంకేం మిగిలింది చిన్నబాబు? ఇంకా నేను ఎందుకు బ్రతుకున్నానో కూడా నాకు తెలియదు. లత, ఈ దొంగతనం ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో ఇక నాకు అనవసరం. మీకు అనుమానం రాకూడదు, మీరు ఆ మాట అనకూడదు అన్నారు. మీలో ఆ మాత్రం విశ్వాసం కూడా కలిగించలేకపోయిన తర్వాత ఇక మీ ఎదుట ఉండలేను, మీ వంక చూడలేను. ఇదే బాబు నా దుర్బలత్వం. మీకు దూరమై మిమ్మల్ని స్మరిస్తూ బ్రతకలను. దయచేసి వెళ్ళిపోండి. నీకు దూరమై నేనేమవుతానో ఆలోచించావా? మీరేమీ కాలేరు చిన్నబాబు. మీ మనోబలం నాకు తెలియంది కాదు. మీరిక తాగలేరు. తాగాలనుకున్నా ఎక్కడున్నా నేను మిమ్మల్ని తాగనివ్వను. అంతేనా లత? చిన్నబాబు, నాదొక కోరిక. ఏమిటి? దయచేసి నన్ను మర్చిపోండి. మీరు వెళ్ళండి. సరే లత, నువ్వు నీ అహంభావాన్ని కాపాడు. ఏనాడో ఒకనాడు అది ఆత్మీయత కోసం అలవటిస్తుంది. లత, ఈ హృదయం, ఈ జీవితం నీ సొత్తు. అవి ఏమైనా బాధ్యత నీది. ఆ పాపం నీదే లత, నీది.